Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. అప్పుడు వైఎస్ఆర్ ఏం చెప్పారు, ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు? అది 1999 సార్వత్రిక ఎన్నికల సమయం. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు. దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి అసెంబ్లీలో ప్రతిపక్ష నేత. ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ అధ్యక్షుడు కూడా ఆయనే. చంద్రబాబు మీద వైఎస్ఆర్ దూకుడుగా ఉండేవారు. ప్రతి సందర్భంలోనూ చంద్రబాబుపై విరుచుకుపడేవారు. ప్రతినిత్యం విమర్శలు, ఆరోపణలే. ప్రస్తుత ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు, జనసేనాని పవన్ కళ్యాణ్ అంతా కాదు కానీ చంద్రబాబును వైఎస్ఆర్ ఓ ఆట ఆడుకునేవారు. మొదటి నుంచి దూకుడుగా రాజకీయాలు చేసే వైఎస్ఆర్ ప్రతిపక్ష నేత హోదాలో మరింత దూకుడు పెంచారు. చంద్రబాబును నువ్వెంత అంటే నువ్వెంత అనే రేంజ్లో ఇద్దరి మధ్య పోరు నడిచేది. ఇక 1999 ఎన్నికలు వచ్చేశాయి. చంద్రబాబుపై వైఎస్ఆర్ విమర్శలు మరింత పెరిగాయి. ఆయన దూకుడు చూసి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేస్తుంది, వైఎస్ సీఎం అవడం ఖాయమని అంతా అనుకున్నారు. ఎన్నికల ఫలితాల రోజు విజయోత్సవాలు నిర్వహించడానికి వైఎస్ అభిమానులు, కాంగ్రెస్ కార్యకర్తలు సన్నాహాలు కూడా చేశారు. చివరికి ఫలితాలు వచ్చేసరికి అందరూ షాక్ అయ్యారు. బీజేపీతో జతకట్టి పోటీ చేసిన టీడీపీ మళ్లీ విజయం సాధించింది. చంద్రబాబు రెండవసారి ముఖ్యమంత్రి అయ్యారు. ఆ తర్వాత ఓ ఇంటర్వ్యూలో వైఎస్ఆర్ చెప్పిన మాటలు ఇప్పటి రాజకీయాలకు ఓ హెచ్చరిక లాంటివే. ఆయన ఏం చెప్పారంటే, ప్రజలు విమర్శలు చూసి ఓట్లు వేయారు, దూకుడుదనం పనిచేయదు, అందుకే నేను కోపం నరం తెంపేసుకుంటున్నాను అని తనలోని లోపాన్ని బహిరంగంగా ఒప్పుకున్నారు. అంతేకాదు 2004 ఎన్నికలకు ఆయన పూర్తిగా మారిపోయారు. ప్రత్యర్థిపై దూకుడు తగ్గించారు. విమర్శల్ని పక్కనబెట్టి ప్రజాక్షేత్రంలోనే ప్రత్యర్థిని ఎదుర్కొనేందుకు సిద్ధమయ్యారు. ఏపీ చరిత్రలోనే తొలిసారిగా సుదీర్ఘ పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. ప్రజల్లోకి వెళ్ళి వారితో మమేకమయ్యారు. వారి కష్ట సుఖాలను తెలుసుకున్నారు. నేనున్నానని భరోసా ఇచ్చారు. అధికారంలోకి వస్తే ఆదుకుంటానని మాట ఇచ్చారు. అనుకున్నట్లుగానే సీఎం అయ్యారు. ఆ తర్వాత ఆయన పాలన ఎలా సాగిందో 2009 ఎన్నికలలో ప్రతిపక్షాలన్నీ కలిసికట్టుగా పోటీ చేసిన రెండవసారి ఒంటి చేతితో పార్టీని ఎలా గెలిపించారో అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఇదంతా చెప్పుకోవడం ఎందుకంటే ప్రస్తుత ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబు వైఎస్ సమకాలీకుడే. 1999 ఎన్నికలలో వైఎస్ ఎక్కడ ఫెయిల్ అయ్యారో ఆయనకు బాగా తెలుసు. అయినా అప్పటి వైఎస్ లాగే ఇప్పుడు చంద్రబాబు ప్రవర్తిస్తున్నారు. నిత్యం వైసీపీ సర్కారును విమర్శిస్తూ, జగన్పై వ్యక్తిగతంగా విరుచుకుపడుతూ రాజకీయం చేస్తున్నారు. ఇక జనసేనాని పవన్ కళ్యాణ్ సంగతి సరేసరి. ప్రజల్లోకి వెళ్లకుండా కేవలం మీడియాలోనే కనిపిస్తూ జగన్పై ఎన్ని విమర్శలు చేసినా అంతగా ఫలితం ఉండదని వైఎస్ఆర్ అనుభవం రాజకీయ నాయకులకు ఒక పాఠంగా ఉపయోగపడుతోంది. ప్రజల్లోకి వెళ్ళి వారి సమస్యలపై ఉద్యమాలు చేసి ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపితేనే ఎన్నికలలో ఓటు రాలే అవకాశం ఉంటుంది. అలా కాకుండా నిత్యం నిందలు, శాపనార్థాలతో ప్రయోజనం ఉండదన్న విషయం పవన్ కళ్యాణ్కు తెలియకపోవచ్చు కానీ సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబుకు తెలియదనుకోలేం. కానీ జగన్ అధికారం చేపట్టిన నాటి నుంచి విమర్శల పర్వం ప్రారంభించిన చంద్రబాబు క్రమేణా వాటి జోరు పెంచుతున్నారు. జగన్ను వ్యక్తిగతంగా దూషించడం వరకు ఆయన దూకుడు కొనసాగుతోంది. ఇక పవన్ కళ్యాణ్ సంగతి సరేసరి. గత ఎన్నికలకు ముందు జగన్ను సీఎం అవనిచ్చేది లేదని ప్రగల్భాలు పలికి 2 చోట్ల ఓటమి పాలైన ఆయన ఇప్పుడు జగన్ సర్కార్ను కూల్చేస్తానంటూ శపథం చేస్తున్నారు. ఎన్నికలకు 1.5 ఏడాది సమయం ఉండగానే జగన్పై ఎడతెరిపి లేకుండా విమర్శనాస్త్రాలు సంధిస్తున్న ఈ ఇద్దరు రానున్న కాలంలో ఇంకెంత దూకుడు చూపిస్తారో, ప్రజల నుంచి ఎలాంటి రియాక్షన్ వస్తుందో చూడాలి.